వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989852 7715. చేతిలో డబ్బు, రాజకీయ అండదండలు ఉంటే ఏదైనా చేసేయొచ్చని భ్రమపడ్డ ఓ కీచకుడు ఓ అమాయక దళిత మహిళను కిడ్నాప్ చేశాడు. ఏకంగా నెల రోజుల పాటు ఆమె మీద అత్యాచారం జరిపాడు. ఈ ఘోరం గురించి విన్న జనం ముందుకొచ్చారు. ఆ పేదరాలి న్యాయం కోసం పట్టుబట్టారు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామం. ఆ గ్రామంలో ఓ దళిత మహిళ ఉన్నంతలో కల్లో గంచో తాగి తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రశాంతంగా జీవిస్తోంది. ఓ పాఠశాలలో పనిచేసుకునే ఈ మహిళ మీద నాగరాజు అనే వ్యక్తి కన్నుపడింది. ఆమెతో మాట కలిపాడు. కాస్తంత పరిచయమయ్యాక బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని రెడీగా ఉండమంటూ ఫోన్ చేశాడు. అతని మాటలు నమ్మిన ఆ ఇల్లాలు లోన్ తీసుకునేందుకు రెడీ అయింది. చెప్పిన టయానికి నాగరాజు ఆమె ఇంటి దగ్గరకు వచ్చాడు. మీరు బ్యాంకు దగ్గరికి వెళ్ళండి, నా భర్తతో కలిసి నేను అక్కడికి వస్తా అన్న ఆ మహిళ మాట వింటూనే ఆగ్రహంతో ఊగిపోయాడు. సిసి కెమెరాల సాక్షిగా ఆమె మీద దాడికి దిగాడు. దీంతో నివ్వెరపోయిన ఆ మహిళ అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. బలవంతంగా ఆమెను లాక్కెళ్లిన నాగరాజు ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఓ ఇంట్లో బంధించాడు. సుమారు నెల రోజుల పాటు ఆమెపై బలాత్కారం చేశాడు. అటు తర్వాత ఆమెను పాకాల మండలం దామల చెరువు గ్రామంలోని తన బంధువు ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా అదే అకృత్యాలకు పాల్పడ్డాడు. ఇక తనకు విముక్తి దొరకదని తెలుసుకున్న ఆ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన నాగరాజు ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశాడు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన ఆ మహిళ జరిగిన మొత్తం ఘోరాన్ని భర్తకు చెప్పి బోరుమంది. ఈ అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదంటూ బాధితురాలి బంధువులు వాపోయారు. దీంతో దళిత నేతలు రంగంలోకి దిగారు. ఓ దళిత మహిళకు జరిగిన ఈ అన్యాయంపై వెంటనే కేసు నమోదు చేసి ఆ దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఒక ప్రైవేట్ స్కూల్లో స్వీపర్గా పనిచేస్తూ ఉంటే అదే గ్రామానికి చెందినటువంటి నాగరాజు అనే అతను ఆమెను మోసగించి ఆమెకి ఏదో లోన్లు అవి తీసిస్తానని చెప్పేసి ఆమెను పిలవడం జరిగిందని ఆమె చెప్పింది. ఆమె నేను రానంటే టూ వీలర్ మీద ఎక్కించుకొని అతను వేరే తావుకు తీసుకొని పోయి పోయినాడు. ఆమె రెండుసార్లు ఆ బండిలో నుంచి దిగేస్తే కూడా కొట్టే ఆమెను ఎక్కించుకొని పోయి ఆమెకు తెలియనటువంటి ఊర్లో ఒక విలేజ్లో బంధించి ఆమె పైన అత్యాచారాన్ని గురి చేశాడు. ఆ విషయము మా నోటీసుకు వచ్చిన తర్వాత మేము ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేశాము. ఎదురుకుప్ప మండలం సొంత నియోజకవర్గం అయినటువంటి నారాయణ స్వామి మండలం అయినటువంటి చిన్నమ్మ అనే దళిత మహిళను తిరుపతిలో ఒక స్కూల్లో ఉన్నటువంటి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆమెని పనిచేస్తున్న మాయ మాటలు చెప్పి ఆమె తెలియని చోటికి స్కూటర్ మీద ఎక్కించుకొని పోయి ఒక నెల రోజులుగా పైన అత్యాచారం చేస్తూ ఈ ప్రభుత్వం ద్వారా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేసి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ దళిత మహిళకి ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అదేవిధంగా అతను నాగరాజు అనేటువంటి 5 రోజులుగా దామల చెరువు అనే గ్రామాన్ని తీసుకుపోయి అక్కడ కూడా బంధించి అక్కడ కూడా అత్యాచారం జరిగింది. తరచూ అతను ఆమె మీద అత్యాచారం చేసి ఆమె ఇప్పుడు బిడ్డలు కానీ భర్త కానీ ఎవరు అందరూ దూరం అయిపోయినారు. అతనికి డిఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు.